ఓం శుభంకర్యే నమః నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మిథున రాశి వారికి పౌర్ణమి తరువాత ఏదైతే గనక భాద్రపద మాసములో వచ్చేటువంటి పౌర్ణమి ఉన్నదో దాని తర్వాత అపారమైనటువంటి కరుణలు కొన్ని గ్రహములు అనుగ్రహిస్తున్నాయి. సంతానపరమైనటువంటి లాభాన్ని కూడా మిథున రాశి జాతకులు పొందగలుగుతారు. వివాహాది శుభకార్యములు జరగనటువంటి మిథున రాశి జాతకులకి ఈ యొక్క సెప్టెంబర్ మాసములో 4వ వారం బాగా కలిసి వస్తుంది. అలాగే రుణ విముక్తులు కూడా అవగలుగుతారు. ఉద్యోగములో అభివృద్ధి చేకూరుతుంది. గృహములో ఉన్నటువంటి కొన్ని సమస్యలని పరిష్కరించుకుంటారు. గృహోపకరణములని కూడా సమకూర్చుకునేటువంటి అనుగ్రహాన్ని గ్రహములు ఈ యొక్క సెప్టెంబర్ మాసములో పౌర్ణమి తర్వాత మిథున రాశి జాతకులకి అనుగ్రహించనున్నాయి. పౌర్ణమి తర్వాత ఒక శుభముహూర్తాన ఒక మంచి పనికి శ్రీకారాన్ని కూడా చుడతారు మిథున రాశి జాతకులు. ఏదైతే గనక చేయి జారి వెళ్ళిపోయినది అనుకున్నటువంటి ఒక పని ఇట్టే పూర్తవుతుంది. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని, గురువు యొక్క అనుగ్రహాన్ని సదా పొందటములో మిథున రాశి జాతకులు ముందు ఉంటారు. మనము చేసేటువంటి ధర్మ కార్యాల ద్వారానే మరింత దైదీప్యమానంగా ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మిథున రాశి జాతకులు ధర్మబద్ధమైనటువంటి పనులని చేస్తూ ఉండాలి. ఎక్కువగా నవగ్రహ స్తోత్రాన్ని చదవటము, గణపతిని ఏదైతే గనక ఈ వినాయక చవితి కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఉన్నది కాబట్టి వినాయకుడికి ప్రీతికరమైనటువంటి పనులను చేయటము, చిన్న పిల్లలని ఏదైనా మనము స్తోమత ఉంటే గనక చదివించటము, వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించటము మిథున రాశి జాతకులు చేయటము ద్వారా వారి కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు తొలగటమే కాకుండా భగవంతుడి యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని వారు పొందగలుగుతారు. ఏది మనం కట్టుకు వెళ్ళమన్న విషయం మనకు తెలుసు. ఎక్కడ ఉన్నంత కాలము ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండాలి, మన వస్తువు. అలాగే మనతో పాటుగా మనంత గొప్ప జీవితాన్ని అనుభవించలేనటువంటి వారికి ఎంతో కొంత సుఖమైనటువంటి జీవితాన్ని మనం ప్రసాదించగలిగితే ఆ పరమాత్మ అనుగ్రహం ఇట్టే మనం పొందగలుగుతాం. మనకి ఉన్నదాన్ని నలుగురికి పంచి మనము తినటం ద్వారా తప్పనిసరిగా ఆ పరమాత్మ మనకి మరింత అభివృద్ధి పదంగా మనల్ని తీసుకువెళతాడు. ఇదే ధర్మము యొక్క నీతి. ధర్మము ఆచరించడము అంటే ధర్మబద్ధముగా మనం జీవిస్తూ కుదిరితే మన సంపాదనలోంచి కొంత దాన ధర్మాలని చేస్తూ మనము ఎదుటవారి అభివృద్ధిని మనము పొందటం అనేటువంటిదే ధర్మబద్ధమైనటువంటి జీవితం. ఇటువంటి ఆలోచనలని ఈ యొక్క భాద్రపద పౌర్ణమి తర్వాత ఈ యొక్క మిథున రాశి జాతకులు విశేషంగా చేస్తారు అని తప్పనిసరిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గ్రహముల యొక్క ప్రభావం ఆ విధంగా ఉంది. కొంతమందికి ఎక్కడెక్కడైతే గనక నష్టములు చవి చూసిన వారున్నారో, ఏ విషయాలలో అయితే గనక నష్టాలని తరచుగా చూస్తున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారు కూడా ఆ నష్టములని భర్తీ చేసుకుని పునః చక్కటి రహదారిలో వారి జీవనాన్ని గడుపుతారు ఈ సెప్టెంబర్ మాసంలో. ఇటువంటి అనుగ్రహం, ఇటువంటి గ్రహస్థితి అరుదుగా లభిస్తుంది. అటువంటి స్థితి మిథున రాశి జాతకులకి ఉన్నది. కాబట్టి మిథున రాశి జాతకులు నవగ్రహములని ఆరాధన చేయటము, గణపతికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు పుష్పములని సమర్పించటం అనేటువంటిది ఈ సెప్టెంబర్ మాసములో విశేషమైనటువంటి అనుగ్రహాలని మిథున రాశి వారికి ఇస్తాయి. మీరందరూ కూడా గణపతి అనుగ్రహాన్ని పొందుతూ గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని నేను భావిస్తున్నాను. మిథున రాశి వారికి పౌర్ణమి తరువాత ఏదైతే గనక భాద్రపద మాసములో వచ్చేటువంటి పౌర్ణమి ఉన్నదో దాని తర్వాత అపారమైనటువంటి కరుణలు కొన్ని గ్రహములు అనుగ్రహిస్తున్నాయి. సంతానపరమైనటువంటి లాభాన్ని కూడా మిథున రాశి జాతకులు పొందగలుగుతారు. వివాహాది శుభకార్యములు జరగనటువంటి మిథున రాశి జాతకులకి ఈ యొక్క సెప్టెంబర్ మాసములో 4వ వారం బాగా కలిసి వస్తుంది. అలాగే రుణ విముక్తులు కూడా అవగలుగుతారు. ఉద్యోగములో అభివృద్ధి చేకూరుతుంది. గృహములో ఉన్నటువంటి కొన్ని సమస్యలని పరిష్కరించుకుంటారు. గృహోపకరణములని కూడా సమకూర్చుకునేటువంటి అనుగ్రహాన్ని గ్రహములు ఈ యొక్క సెప్టెంబర్ మాసములో పౌర్ణమి తర్వాత మిథున రాశి జాతకులకి అనుగ్రహించనున్నాయి. పౌర్ణమి తర్వాత ఒక శుభముహూర్తాన ఒక మంచి పనికి శ్రీకారాన్ని కూడా చుడతారు మిథున రాశి జాతకులు. ఏదైతే గనక చేయి జారి వెళ్ళిపోయినది అనుకున్నటువంటి ఒక పని ఇట్టే పూర్తవుతుంది. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని, గురువు యొక్క అనుగ్రహాన్ని సదా పొందటములో మిథున రాశి జాతకులు ముందు ఉంటారు. మనము చేసేటువంటి ధర్మ కార్యాల ద్వారానే మరింత దైదీప్యమానంగా ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మిథున రాశి జాతకులు ధర్మబద్ధమైనటువంటి పనులని చేస్తూ ఉండాలి. ఎక్కువగా నవగ్రహ స్తోత్రాన్ని చదవటము, గణపతిని ఏదైతే గనక ఈ వినాయక చవితి కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఉన్నది కాబట్టి వినాయకుడికి ప్రీతికరమైనటువంటి పనులను చేయటము, చిన్న పిల్లలని ఏదైనా మనము స్తోమత ఉంటే గనక చదివించటము, వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించటము మిథున రాశి జాతకులు చేయటం ద్వారా వారి కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు తొలగటమే కాకుండా భగవంతుడి యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని వారు పొందగలుగుతారు. ఏది మనం కట్టుకు వెళ్ళమన్న విషయం మనకు తెలుసు. ఎక్కడ ఉన్నంత కాలము ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండాలి, మన వస్తువు. అలాగే మనతో పాటుగా మనంత గొప్ప జీవితాన్ని అనుభవించలేనటువంటి వారికి ఎంతో కొంత సుఖమైనటువంటి జీవితాన్ని మనం ప్రసాదించగలిగితే ఆ పరమాత్మ అనుగ్రహం ఇట్టే మనం పొందగలుగుతాం. మనకి ఉన్నదాన్ని నలుగురికి పంచి మనము తినటం ద్వారా తప్పనిసరిగా ఆ పరమాత్మ మనకి మరింత అభివృద్ధి పదంగా మనల్ని తీసుకువెళతాడు. ఇదే ధర్మము యొక్క నీతి. ధర్మము ఆచరించడము అంటే ధర్మబద్ధముగా మనం జీవిస్తూ కుదిరితే మన సంపాదనలోంచి కొంత దాన ధర్మాలని చేస్తూ మనము ఎదుటవారి అభివృద్ధిని మనము పొందటం అనేటువంటిదే ధర్మబద్ధమైనటువంటి జీవితం. ఇటువంటి ఆలోచనలని ఈ యొక్క భాద్రపద పౌర్ణమి తర్వాత ఈ యొక్క మిథున రాశి జాతకులు విశేషంగా చేస్తారు అని తప్పనిసరిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గ్రహముల యొక్క ప్రభావం ఆ విధంగా ఉంది. కొంతమందికి ఎక్కడెక్కడైతే గనక నష్టములు చవిచూసిన వారు ఉన్నారో, ఏ ఏ విషయాలలో అయితే గనక నష్టాలని తరచుగా చూస్తున్నటువంటి వారు ఉన్నారో, అటువంటి వారు కూడా ఆ నష్టములని భర్తీ చేసుకుని పునః చక్కటి రహదారిలో వారి జీవనాన్ని గడుపుతారు ఈ సెప్టెంబర్ మాసంలో. ఇటువంటి అనుగ్రహం, ఇటువంటి గ్రహస్థితి అరుదుగా లభిస్తుంది. అటువంటి స్థితి మిథున రాశి జాతకులకి ఉన్నది. కాబట్టి మిథున రాశి జాతకులు నవగ్రహములని ఆరాధన చేయటము, గణపతికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు పుష్పములని సమర్పించటం అనేటువంటిది ఈ సెప్టెంబర్ మాసములో విశేషమైనటువంటి అనుగ్రహాలని మిథున రాశి వారికి ఇస్తాయి. మీరందరూ కూడా గణపతి అనుగ్రహాన్ని పొందుతూ గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని నేను భావిస్తున్నాను.